ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయలేదు అంటే కాదు, గౌరవపరంగా విమర్శ చేశాడు. కరప్షన్ ఫుల్, డెవలప్మెంట్ లేదు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి. ఇక మా సోదరుడు ఇప్పుడు కొత్తగా బీజేపీలో జాయిన్ అయిన మా సీనియర్ శివరామ ప్రసాద్ గారు పలు ప్రశ్నలు లేవదీశారు. పురుషోత్తమ గారి ఎనాలిసిస్ కాబట్టి, ఆయన ఆ వాక్ స్వతంత్రం ఉంటుంది కాబట్టి ఆయన మాటలకు నేనేం అభ్యంతరం పెట్టవచ్చుకోలేదు. ఆయన ప్రజాబాహుళ ప్రశ్నలు చొప్పించి వాటికి సమాధానం ఎందుకు రాదని అడగచ్చు. కానీ శివరామ ప్రసాద్ గారు అడగటం, అందులో వైసీపీ తరఫున అడగటంలోనే కొద్దిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అలయన్స్ కూర్చుకునే ముందు చిన్నపాటి హామీలు కూడా తీసుకోలేదు. మోడీ గారి దగ్గర విభజన చట్టానికి సంబంధించి మీకేమన్నా తెలుసా? బయటికి నేను వేస్తున్న ప్రశ్న చాలా కాంట్రవర్షియల్ ప్రశ్న వేస్తున్నా. ముద్రగడను పార్టీలో చేర్చుకునే ముందు జీవో నెంబర్ 66 రద్దు చేస్తానని జగన్ రెడ్డి హామీ ఇస్తే ముద్రగడ వచ్చి పార్టీలో చేరాడా? ఇది కూడా అంతే కాంట్రవర్సీ. 2018లో ఎలయన్స్ ఎందుకు బ్రేక్ అయింది, మళ్ళీ ఏమి పురిగిందని అదే ఎలయన్స్ చెప్పాలి కదా. నేను చెప్తే సార్ దానికి సమాధానం, మీరే కంగారు పెట్టండి, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తా. ఎందుకంటే అప్పుడు మీరు బీజేపీ టీడీపీలో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న జైట్లీ గారు ఏం చెప్పారు, ఒకసారి సింహావలోకనం చేసుకోండి. మీకు 100 రూపాయలు కాగితం ఒక నోటు కావాలా, 10 రూపాయలు 10 కాగితాలు కావాలా, ఏదైనా విలువ ఒకటే అన్నప్పుడు మాకు ఏదైతే ఉంది, మీరు 10 రూపాయలు 10 ఇస్తారా, 100 రూపాయలు నోటు ఇస్తారా, పర్లేదు, స్పెషల్ కేటగిరీ జోన్ కింద ఆ వచ్చే యొక్క ఆర్థిక సంబంధమైన అంశాలన్నీ మీరు మాకు ప్యాకేజీకి ఇస్తానంటే మేము దాన్ని ఆహ్వానిస్తాము. స్పెషల్ దాన్నే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయి లడ్డు అన్నారు. వినండి సార్, నాకు అన్ని గుర్తున్నాయి, అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు విభేదించి మంగళగిరి సభలో అక్కడ పెడతాం జరిగింది, ఆవిర్భావ సభ. అయితే అక్కడ జరిగింది ఏంటి, మనం లీగల్ ప్రాసెస్ మాట్లాడుతున్నా, రాజకీయ పార్టీ చేసే రాజకీయ ఎత్తుగడలు విద్యాసాగర్ నుంచి కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఆనాడు ఉన్న కేంద్ర మంత్రి జైట్లీ గారు, మీరు ఒక ఎస్క్రో కమిటీ ఏర్పాటు చేయండి, ఈ నిధులు మేము పంపిస్తాం, స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఎస్క్రో ఏర్పాటు చేయండి, మేము నిధులు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది.